విల్ టాక్ అబౌట్ అరకు యాక్చువల్లీ. ఓకే, బిగ్ బాస్ తెలుసునందుకు మీరు అరకు చేశారా లేకపోతే అరకు అనేది ముందే ప్లాన్ లో ఉంది? 1 ఇయర్ నుంచే ప్లాన్ అది, 1 ఇయర్ నుంచే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే అమ్మాయిల గురించి ఒక సాంగ్ చేయాలి అనేసి ఎప్పటి నుంచి ఉంది. మధ్యలో అసీఫా ఇన్సిడెంట్ అయినప్పుడు చాలా బాధ అనిపించింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. మా కజిన్ ఒక స్టోరీ షేర్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైపోయారంట, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్కి ఒక పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ చిన్న పాపని, అమ్మాయిని, చిన్న పాప ఒక 4-5 మంత్స్ పాపని పట్టుకొని ఏం రెస్పాండ్ అవుతలేదు, తను ఏం మాట్లాడలేదు అని ఉరుక్కుంటూ వచ్చినారు హాస్పిటల్కి. హాస్పిటల్ ఉరుక్కొని వస్తే ఎమర్జెన్సీ వార్డ్లో యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి, హెడ్ ఇంజురీ, కాల్ ఇంజురీ అన్నీ ఉంటాయి కదా, డాక్టర్స్ చాలా బిజీ ఉంటారు. వీళ్ళు పదే పదే వెళ్ళి డాక్టర్, డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఒకసారి రండి రండి అంటే ఒక 10 మినిట్స్ తర్వాత డాక్టర్ వచ్చింది. వచ్చి చెక్ చేస్తే పల్స్ చెక్ చేస్తే పల్స్ ఏం తెలియట్లేదు. సో ఈమె వెళ్ళి హెడ్ డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి డాక్టర్ ఇట్లా పాప అది పల్స్ తెలుసు అంటే పైప్ పెట్టు నోట్లో అని చిన్న. సో పైప్ పెట్టింది, సరైన ఈమె పెట్టడం చూస్తే పైప్ నోట్లోకి వెళ్ళట్లేదు. సో ఏమంటే హెడ్ డాక్టర్ వచ్చి ఏమైంది అంటే ఇట్లా వెళ్ళట్లేదు నోట్లోకి, అంటే నేను పెట్టి చూస్తాను అంటే తను కూడా ట్రై చేస్తాను నోట్లోకి వెళ్ళట్లేదు. ఏమైంది, నోరు ఓపెన్ చేసి టార్చ్ పెట్టి వస్తే నోట్లో హ్యాండ్ కర్చీఫ్ పెట్టేసింది లోపల. లిటరల్లీ అండ్ ఇట్ వాస్ లైక్ అ మర్డర్ ఫర్ మీ. ఒక చిన్న అమ్మాయిని హ్యాండ్ కర్చీఫ్ పెట్టి ఊపిరి ఆడకుండా చేతులారా చంపేసినట్టు నాకు చంపేసినారు. ఇంత ఘోరమైన ఫీలింగ్ అంటే అమ్మాయి పుడితే అంత ఘోరం ఆ సొసైటీలో. అది ఆ ఇన్సిడెంట్ నాకు చాలా చివకమన్నది అన్నట్టు. ఇట్లా అంటే ఇంకా నేను ఈ పాట రాయాలి అనేసి ఇమీడియట్ కూర్చొని నైట్ అంతా కూర్చొని రాసుకున్న పాట. నేను ఆ పాట నేను రాసుకున్నప్పుడు నేనే ఏడ్చిన ఆ పాట ప్రతి ఒక్క లైన్స్ రాస్తున్నప్పుడు. నేను మార్నింగ్ లేచి మా అమ్మకి పిలిచాను, మా అమ్మకి కూడా అంటే టీయర్స్ వచ్చేసాయి, మా చెల్లికి కూడా టీయర్స్ వచ్చాయి. ఇది షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఇలాంటి మంచి పాట రాసిన. సో ఈ పాట ముందే రాసుకొని చేద్దాం చేద్దాం అనే టైంకి బిగ్ బాస్ ఎప్పుడైతే రావడం జరిగిందో, సో నేను అనుకున్నాను షూటింగ్ చేసేసుకుందాం, అట్లీస్ట్ షూటింగ్ చేసేసుకుని నేను వెళ్ళిపోతున్నా. నేను 2-3 వీక్స్ వచ్చేస్తా అనుకున్నా, రాగానే మళ్ళీ కంటిన్యూ చేద్దాం షూటింగ్ అనేసి అనుకున్నా. కానీ నేను నిజంగా 106 డేస్ జర్నీ అనేది నేను చేస్తాను, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్లో నా అలా సాగిపోయింది. సో అరుపు అనేది ఎప్పటి నుంచో చేస్తున్న ప్లాన్. అది ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ నాకు ట్రిగర్ చేసేసింది, ఈ సాంగ్ రాయాల్సిందే ఇంకా. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసినో నీ ఊరి తీయాలి, మెడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి, మీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి, నేను పాడేది పాటనే కాదు చిన్నారి మాటలు, ఏవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవ్వరు మరి, అమ్మాయిల బాకిళ్ళలోనే సంఖ్యలో బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి, మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకుల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను, నేను ఎవ్వరికి చెప్పను, నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చంద మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మీ స్టోరీ అయిపోయాని వాళ్ళ విలేజ్ పిల్ల అని కాలేజ్కి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద చెయ్యి వేసి దీవించే గురువురు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు, ఏదో సర్దిద్దామని క్లాసెస్కి వెళ్తే ఓ వ్యక్తి లవ్వంటున్నా వెంట పడని, చిన్న చూపు చూసిన చున్నీలాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రొకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ కుక్క పట్టి ఇచ్చాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగాని ఇంటికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ రోల్, థ్యాంక్ యూ హరియాణా, థ్యాంక్ యూ ఎవ్రీ. అంటే ప్రతి ఉమెన్ హార్ట్ ని యువర్ టచింగ్ అని చెప్పొచ్చు. అది ఫేస్ అయినా అవ్వకపోయినా ఆ పెయిన్ యూ కాట్ ఇట్ మా చెల్లెలు ఉంది కదా, సో వాళ్ళ ఫ్రెండ్ స్టోరీస్ జరిగే స్టోరీస్ అన్నీ చెప్తున్నప్పుడు ఒక అన్నయ్యగా నాకు తెలుస్తుంటది ఏంటో. సో అవన్నీ బాధల్ ఎమోషన్ అంతా రాసింది. Hi, this is Isha Reba. Neeru Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.